కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు ఇక్కడ కొలువైనటువంటి స్వామివారు. సుమారు 7 శతాబ్దాల క్రితం ఇక్కడ కొలువైనటువంటి స్వామివారు దినదిన ప్రవర్తమానమై కొండల రాయుడుగా వెలుగొందుతున్నాడు. ఇంతకు ఎక్కడ ఉంది ఈ ఆలయం, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి అయ్యవార్లు ఏం చెప్తున్నారు, నిత్యం ఇక్కడ జరిగేటటువంటి ప్రత్యేక పూజలు ఏంటి అనేటి కూడా ఒకసారి మనము చూద్దాం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఇది రామాపురం మండలం అన్నమయ్య జిల్లా బండపల్లి గ్రామం సమీపంలో ఉన్న శ్రీ మహావిష్ణు దేవస్థానం కమ్మారాయణ కొండపైన ఎలిసి ఉన్న శ్రీ మహావిష్ణువు 700 సంవత్సరంలో ఎలిచిన శ్రీ మహావిష్ణువు దేవస్థానం ఇది. ఇక్కడ ఏ ఒక్క భక్తులు కూడా ఏ కోరికలు కోరినా కూడా కోరికను నెరవేర్చే దేవస్థానం ఇది. ఇక్కడ సంతానం కానీ, వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ, వాళ్ళ ఒక ఇంటి బాధలు కానీ, ఒక సతీ పురుషులు వాళ్ళు ఇష్టపడే సరిపోయిన వాళ్ళు కానీ ఇక్కడ పూజలు చేస్తే అక్కడ వాళ్ళందరికీ కూడా కోరికలు తీర్చే మహావిష్ణు దేవస్థానం ఇది. కాబట్టి ఈ దేవస్థానము 700 సంవత్సరంలో నిర్మాణం. ఈ కోనేరు అనేది పురాతనంగా ఏ సముద్రంలో నీళ్లు లేకుండా పోవచ్చు, కానీ ఇక్కడ ఈ కమ్మారాయణ కొండపైన ఉండే కోనేటిలో నీళ్లు లేకుండా పోయిన దినాలు లేవు. ఈ కోనేరు లోతు అనేది ఏ చరిత్రలో కూడా ఎవరు కూడా చూసినారు, ఏ తరంలో కూడా చూడలేదు అన్నమాట. అట్లాగా ఎప్పటి నుంచి కూడా వచ్చిన భక్తులు కోరిక నెరవేర్చి వాళ్ళ సంతానం కానీ, వాళ్ళకి ఆరోగ్యం కానీ, వాళ్ళ ఇంటి సమస్యలు కానీ అన్నీ కూడా ఏ ఒక్క మొక్కుకున్నా కూడా వాళ్ళ కోరికలు నిలబెడుతున్నాయి. కాబట్టి భక్తులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆశీర్వాదం పొందుకొని అందరూ కూడా వాళ్ళ దేవుని కృప పాత్రలు చేసుకొని బాగుపడుతున్నారని మరీ కోరుతున్నాను. ఇక్కడ వచ్చింది పురాతనంగా శ్రీ మహావిష్ణువు, ఆంజనేయ స్వామి ఉండేది. తర్వాత వచ్చేది అనంత పద్మనాభ స్వామి. రెండోది జ్యోతిర్లింగాలు మన 19 రాష్ట్రాల్లో లేదు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక లింగం. జ్యోతిర్లింగాలు స్ఫటికలింగము, 12 శివలింగాలు. తర్వాత అక్కడి నుంచి వచ్చి అక్కదేవతలు, 7 మంది అక్కదేవతలు కొలువైనారు. వాళ్ళకి అక్కదేవతలకి ఇక్కడ ఎవరు పూజ చేసుకున్నా కూడా వాళ్ళ కోరికను నెరవేర్చి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ పూజ చేస్తే వాళ్ళు ఒళ్ళిలోకి వచ్చి వాళ్ళకి అన్నీ కూడా చెప్తున్నారు. అట్లాగే ఈ కోనేటిలో కూడా వాళ్ళు అక్కదేవతలు అనే వాళ్ళు పురాతనంగా ఉన్నారు. ఈ పురాతన విగ్రహము బ్రిటిష్ ప్రభుత్వంలో భిన్నమైన విగ్రహం తీసి కోనేటిలో వేసామన్నమాట. కోనేటిలో వేస్తే అప్పుడు కోనేటి పారిపోతాను. అది దానికి ఏం చేస్తామంటే చేసి 3 రోజులకే నాకు సభలోకి వచ్చి 4 తీరా అని పట్టినాడు అని నేను ఎవరు చెప్పలేదు. ఆ నుంచి వాళ్ళు అగ్దేవతలు వచ్చి మా అన్న మాలోతే తీరా అని పట్టినాడు. అయినా కూడా నేను ఎవరు చెప్పలేదు. ఇక్కడ మదనపల్లె ఆయన పూజలోకి వస్తా అండి, ఆమె రాత్రి 1 గంటప్పుడు నా ఇంటికి వచ్చింది. అయ్యా ఇట్లా నా ఒళ్ళే సభలోకి వచ్చి చెప్తారు ఇట్లాంటి మన నుంచి కాదు, మా 9 ముక్కలు ఎంత 9 ముక్కలు ఎంత అని తెలియదు అంటే లేదు ఓ మాట చెప్తే తీస్తామని చెప్పిన వాళ్ళు భారీగా చెప్పిన రాత్రి 1 గంటప్పుడు కానివ్వండి మా అన్న కానీ అంటే వచ్చారు వాళ్ళు ఇట్లా చేతులు పెడతానని చేతుల్లోకి వచ్చేసానంటే ఎట్టు వచ్చాయో అనేది ఆ దేవుని తెలుసు నాకు తెలదు. పద్దెనిమిది వచ్చేటప్పటికి అన్నీ 9 ముక్కలు తీసి బయట పెట్టినారు. ఆ నుంచి వేరే వాళ్ళని నిలబెడదామని చెప్పినారంటే 10,000 అడిగినారు కానీ ఇస్తామని చెప్పినాను. కానీ వాళ్ళు మళ్ళీ భయపడి చేయలేదు. మళ్ళీ నేనే వచ్చి 3/4 గంటలో ఆయన అంతటా ఆయనే అయస్కాంతం లాక్కొని ఆయనే సెట్ అయిపోయినాడు. లోపల ఉండే ఆయనకన్నా పౌర్ణం అనేది ఈయన ఎక్కువ ఉన్నాడు. ఆమె ఆ విధంగా జరిగినది. ఆ నుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడ పురాతనంగా జరిగినది 64లో పూర్వ భారీగా యజ్ఞం జరిగినది. మన ముక్కోటి ఓబిరెడ్డి గారే యజ్ఞం జరిపించారు. దాదాపు గ్రామస్తులంతా కూడా 90 మూటలు ఇక్కడ బియ్యాలు వేసి అన్నీ 5 కొటాలు ఏ దారి దొంగలు అయినప్పుడు కూడా 2 కొటాలు వేసి 9 ఓంగుండాలు పెట్టించినాడు. 9 ఓంగుండాలు పెడితే ఆ జనాలు ఎక్కడంటే ఎక్కడ అనేది ఆ జనాలు అసలు లచ్చలు వేలు కాదు లచ్చలు జనాలు చేశారు ఆ టైంలో 64లో వచ్చి ఇక్కడ కింది పక్క అంతే మన ఇప్పుడు గంగమ్మ ఎలా జరిగే దానికన్నా ఎక్కువగా డ్రామాలు అనేది అంగళ్ళు మొత్తం అన్నీ జరిగి ఈ చుట్టుపక్కల చిన్న కుటుంబంలో కూడా ఒక 1/2 ప్యాకెట్ బియ్యం ఒడికాడుగా బంధువులు వచ్చారు. ఆంజనేయ స్వామి ఆయన ఆంజనేయ స్వామి కూడా పురాతన విగ్రహమే. ఆయనకు కూడా ఎక్కడ ఎవరు పూజ చేసుకున్నా కూడా ఆయన అభయం ఇస్తాడనమాట. నువ్వు సంతానం కానీ
నీ ఆరోగ్యం మరి నీకేదో పేడా పిశాచులు ఉన్నాయి కానీ ఇట్లాంటి ఏమున్నా కూడా ఆయన కూడా ఆపజమేశాడు. అక్కడ ఎక్కడెక్కడ నీకు మన జిల్లా కాకుండా వేరే జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కుకొని వాళ్ళ కోరిక నిలబెట్టుకొని పోతూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు, భూదేవి, శ్రీదేవి, ఆయన పక్కన ఉండేది భూదేవి, శ్రీదేవి, శ్రీ మహావిష్ణువు కొలువైనారన్నమాట. అట్లాగా ఎవరు మొక్కున్నా ఎవరు ఏమి వచ్చి శుక్రవారము సోమవారము ఏ జనాలు అనేది భారీగా, ఇప్పుడు శనివారం అంటే నీకు అన్ని భజనలు ఉంటాయి, అన్నదానం ఉంటుంది. ఈ అన్నదానం 7 సంవత్సరాల నుంచి 2017 ఫిబ్రవరి 18 నుంచి అయినది. 2 ఏళ్ళు సొంతంగా పెట్టినాము. మళ్ళీ అతికి భక్తులే వాళ్ళ సహకారంతో, భక్తుల సహకారంతోనే అన్నదానం జరిగిపోతున్నది. సోమవారం అభిషేకాలు, స్వామికి అభిషేకాలు జరుగుతాయి. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఒకరు కాదు, ఇద్దరు ముగ్గురు వచ్చి కడప నుంచి కూడా వచ్చారు. రుద్రాభిషేకం జరుగుతుంది, మామూలు అభిషేకం జరుగుతుంది. అందరూ వచ్చి అభిషేకాలు చేసుకొని వాళ్ళ కోరికలు నిలబెట్టుకొని పోతున్నారన్నమాట. అట్లాగా ఇక్కడ మహావిష్ణువు పురాతమైంది, ఆంజనేయ స్వామి, మా శ్రేయస్పాన స్వామి, గణపతి, పోతే అనంత పద్మనాభ స్వామి, శివాలయము, అక్కదేవతలు, కోనేరులో వచ్చే ధనలక్ష్మమ్మ. కోనేరు అనేది ఎవరు ఆ లోతు పొడుగు అనేది ఏ తరమంలో కూడా చూడలేదు. ముందు పక్క వచ్చే సుబ్రహ్మణ్యం స్వామి, తర్వాత గణపతి, ఇంత మాత్రం దేవస్థానాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ముక్కోటి ఓపిరెడ్డి గారు, దిగువబండపల్లి శంకరనారాయణ రెడ్డి, దిగువబండపల్లి పప్పిరెడ్డి బసిరెడ్డి, గవనపల్లి ఓబులు కలుసుకొని పురాతనమైన విగ్రహం తీసి 97 పురాతన విగ్రహం తొలగించే నూతన విగ్రహంగా పెట్టబడినది. ముక్కోటి ఏకాదశి ఒక 3 రోజులు వైభవంగా జరుగుతుంది. అన్నదానాలు ముక్కోటి ఏకాదశి అంటే ఆ రోజు దర్శనం కావాలంటే నీకు 4 గంటల టైం పడుతుంది. స్వామి దర్శనం కావాలంటే ఉత్తరదానం జరుగుతుంది. 6 గంటల నుంచి రాత్రి 10-12 వరకు కూడా, రాత్రి 10-12 వరకు కూడా ఉత్తరదానం జరిగి వచ్చిన భక్తులందరూ కూడా స్వామిని ఉత్తరదానం ద్వారా నమస్కారం చేసుకొని వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకోవడము జరిగినది. కానీ మన జిల్లా కాకుంటే ఇతర జిల్లాలు కూడా ఆ రోజు 3 లైన్లు ఉంటారు. కీ ఉంటే దాదాపు ఈ సంవత్సరం ఈ పన్న వచ్చి పోయిన సంవత్సరంలో 25,000 మంది దర్శనానికి వచ్చారన్నమాట. అలంకార అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాలు, అలంకారాలు, కలశాలు, హోమాలు అన్నీ హోమాలతో ముందు కలశాలు జరుగుతాయి. కలశాల తర్వాత హోమాలు జరుగుతాయి. హోమాల తర్వాత కళ్యాణం జరుగుతుంది. ఉత్తరద్వారం తర్వాత కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తర్వాత ఊరేగింపు జరుగుతుంది, సుట్టుకారం. అట్లాగా జనాలు భారీగా ఉండి అన్ని డెకరేషన్తో బాగా భారీగా చేస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు దాపు దర్శనం కావాలంటే 4 గంటల టైం పడుతుంది స్వాములు వచ్చే వాళ్ళకు. అంటే ఎవరు వచ్చినా కూడా అందరూ కూడా వచ్చి కీలో వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు బాగుపడతారని మరి కోరుతున్నాము. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం బండపల్లె గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆలయం ఇది. ఇక్కడ కొలువైనటువంటి శ్రీ మహావిష్ణువును కంబారాయునుగా కొలుస్తారు. శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సుమారు 700 ఏళ్ల క్రితం ఇక్కడ కొలువయ్యాడని నాటి నుండి నేటి వరకు కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి. నిత్యం ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పూజను నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారు స్వాములు కావచ్చు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి భక్తులు సైతం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతూ వస్తుంది. కొండల రాయుడితో పాటు పక్కనే శ్రీ మహావిష్ణువు పవళింపులో ఉన్నటువంటి ఆలయం ఉంటుంది. అలాగే శివాలయము, కోనేరు, ఆంజనేయ స్వామి వారు ఇక్కడ కొలువై ఉంటారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి తొలి విగ్రహం మాత్రం ధ్వంసం చేయడంతో ఈ విగ్రహాన్ని పక్కనే ఉన్నటువంటి కోనేటిలో వేయడం జరిగింది. ఆ కోనేటిలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీయాలనుంటూ ఇక్కడ ఉన్నటువంటి పూజారికి స్వప్నంలో కనిపించి స్వామివారు చెప్పడం, అదేవిధంగా పక్కన మదనపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఓ మహిళకు సైతం స్వప్నంలో వెళ్ళి చెప్పడం, తర్వాత వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో ఉన్నటువంటి స్వామివారిని బయటికి తీసి మొత్తం 9 ముక్కలుగా ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని అతికించి ప్రస్తుతం స్వామివారి ఆలయం ముందు భాగంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని సేవిస్తే పిల్లలు లేని వారికి సంతానం కలగడం, అలాగే భూతపేత ప్రజాచాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు సైతం పూర్తిగా తొలగిపోతాయని కూడా భక్తులు అత్యంత విశ్వసిస్తూ ఉంటారు. దీంతోపాటు ముక్కోటి ఏకాదశి నాడు జరిగేటటువంటి ప్రత్యేక పూజలు అటు అన్నమయ్య జిల్లాతో పాటు కడప, చిత్తూరు,
అనంతపురం జిల్లాల నుంచి కూడా ఇక్కడ భక్తులు భారీ సంఖ్యలో హాజరవడం జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమాలు మాత్రం కన్నుల విందుగా జరుగుతాయని చెప్పవచ్చు.